Welcome to Bruno Warrior YouTube channel. Friends, Parcel Ravana Rangamloki Adukupeti Anadikalamlone Vinyogadarla Manalanu Churagonnatundi Mana Apsrtc Maroka Sarikotta Vidhananiki Srikaram Chuttindi Ademitante Sadharananga Manam Cargo Dwara Parcelanu Book Cheyalanukunnappudu Mana Parcelanu Teesukoni Samipamloni Cargo Office Ki Velli Akkada Book Cheyavalasi Untundi మరి దీనికోసం ఎంతో సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. మరి ఈ సమయం వృధా కాకుండా మనం పార్సల్ను బుక్ చేయాలనుకున్నప్పుడు ఆర్టీసీ వారే మనం చెప్పిన ప్రాంతానికి వచ్చి మన పార్సల్ను పికప్ చేసుకొని తీసుకొని వెళ్ళి వారే కార్గో ద్వారా పార్సల్ను మనం చెప్పిన అడ్రస్కు చేరవేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఈ సరికొత్త విధానానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఈరోజు మనం ఈ వీడియోలో మనం కార్గో ఆఫీస్కి వెళ్లకుండా మన పార్సల్ను ఆన్లైన్లో అంటే మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఎలా బుక్ చేయాలో తెలుసుకుందాము. అంతకన్నా ముందు నాది ఒక చిన్న విజ్ఞప్తి ఫ్రెండ్స్, మీరు కనుక మొదటిసారి మన ఛానల్ను విజిట్ చేసినట్లయితే వెంటనే ఈ వీడియో కింద కనపడుతున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన టచ్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేస్తూ ఉండండి. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు మొబైల్లో కానీ సిస్టంలో కానీ ఏదైనా బ్రౌజర్ను ఓపెన్ చేసి అక్కడ ఉన్నట్టు సర్చ్ బార్లో apsrtc.ap.gov.in అని టైప్ చేసి సర్చ్ చేయాలి. ఇది మన ఏపీఎస్ఆర్టీసీ వారి అఫీషియల్ వెబ్సైటు apsrtc.ap.gov.in. ఈ విధంగా సర్చ్ చేయగానే మనకు కింద ఆ వెబ్సైట్ యొక్క లింక్ కనిపిస్తుంది. దానిపైన టచ్ చేస్తే మనకు ఏపీఎస్ఆర్టీసీ వారి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే మనకు టాప్ కార్నర్లో టాప్లోనే డోర్ టు డోర్ పార్సల్ సర్వీస్ అని కింద నౌ బుక్ యువర్ ఏపీఎస్ఆర్టీసీ కొరియర్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ పైనటువంటి రెడ్ కలర్లో ఉన్న అక్షరాలు డోర్ టు డోర్ పార్సల్ సర్వీస్ అనే ఆప్షన్ పైన టచ్ చేయాలి. అలా టచ్ చేయగానే మళ్ళీ మనకు నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇది షిప్ మంత్ర అనే ఒక వెబ్సైటు. మన ఏపీఎస్ఆర్టీసీ వారు ఈ సర్వీస్ను ఉపయోగించడం కోసం షిప్ మంత్ర వారితో టైప్ అయి ఉన్నారు. మీరు ఏపీఎస్ఆర్టీసీ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్గా షిప్ మంత్ర .com అని టైప్ చేసి సెర్చ్ చేస్తే కూడా మనం ఈ వెబ్సైట్లోకి లాగిన్ కావచ్చు. ఇక్కడ మనకు ఏపీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ అని కనిపిస్తుంది కదా, దాని కింద ఒక నోట్ కనిపిస్తుంది. దిస్ సర్వీస్ ఈజ్ అవైలబుల్ ఓన్లీ బిట్వీన్ విశాఖపట్నం అండ్ విజయవాడ ఇన్ ఫేజ్ 1. అంటే ప్రస్తుతానికి ప్రయోగాత్మకంగా విశాఖపట్నం మరియు విజయవాడ మధ్య ఈ సదుపాయాన్ని కల్పించడం జరిగింది. ఇక్కడ ఫ్రమ్ 2 అనే ఆప్షన్లలో ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి మనం పార్సల్ పంపించాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే 2 విజయవాడ, అంటే ప్రస్తుతానికి విశాఖపట్నం విజయవాడ మధ్యలోనే ఉంది కాబట్టి విజయవాడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ కింద ప్యాకేజ్ వాల్యూ, అంటే మీరు పంపించే యొక్క ప్యాకేజ్ యొక్క వాల్యూ ఎంత ఉంటుందో మనం దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 రూపీ టు 5000, 5000 1 టు 10000 ఈ విధంగా ఉంటుంది. నేను 1 రూపీ టు 5000 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ దాని కింద వెయిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దానిపైన సెలెక్ట్ చేసుకొని మనం పంపించే పార్సల్ యొక్క వెయిట్ను సెలెక్ట్ చేసుకోవాలి. అప్రాక్సిమేట్గా నేను 5 కేజెస్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని పక్కన ప్యాకేజ్ టైప్ అనే ఒక ఆప్షన్ ఉంది, దాని కింద పిక్ 1 అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన టచ్ చేస్తే అంటే మనం ఏ విధమైనటువంటి కవర్లో మనం పార్సల్ను పంపిస్తున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ పాలిథిన్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకుంటాను. తర్వాత గూడ్స్ కేటగిరీ అనే ఒక ఆప్షన్ ఉంది దాని కింద, దాన్ని టచ్ చేసి మనం పంపించే గూడ్స్ ఎటువంటివి, అంటే ఫ్లవర్సా, స్పేర్సా, వెజిటబుల్సా, ఇదైన ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఇక్కడ నేను ఫ్లవర్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఆ పేజీని కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు పికప్ అండ్ డెలివరీ డీటెయిల్స్, దాని కింద డోర్ పికప్ లొకేషన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. అంటే మనం ఏ లొకేషన్ నుంచి మన పార్సల్ను సిబ్బంది పికప్ చేసుకోవాలి అని ఉంటుంది. దాని సెర్చ్ లొకేషన్ పైన టచ్ చేస్తే మనకు ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఇక్కడ నేను మనం ఏ విధంగా మన పార్సల్ని ఎక్కడ పికప్ చేసుకోవాలో
ఆ పార్సల్ యొక్క లొకేషన్ను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత బ్లూ కలర్లో ఉంటే రైట్ మార్క్ పైన రైట్ సింబల్ పైన టచ్ చేస్తున్నాను. ఇక్కడ ఆ లొకేషన్ సెలెక్ట్ అయిపోయింది. తర్వాత డోర్ డ్రాప్ లొకేషన్, అంటే మన పార్సల్ని ఎక్కడ డెలివరీ చేయాలో ఆ లొకేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిపైన టచ్ చేస్తే ఆ డోర్ డ్రాప్ లొకేషన్ కూడా, దానిపైన టచ్ చేసి మన డోర్ డ్రాప్ లొకేషన్ను సెలెక్ట్ చేసుకోవాలి. నేను ఇక్కడ సిఎంఆర్ షాపింగ్ మాల్ లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఈ రైట్ యారో పైన టచ్ చేస్తున్నాను. ఇప్పుడు డోర్ పికప్ లొకేషను, డోర్ డ్రాప్ లొకేషన్ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన టచ్ చేయాలి. ఇప్పుడు మన బుకింగ్ డీటెయిల్స్ ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ప్యాకేజ్ వెయిట్, తర్వాత దాని యొక్క కాస్ట్ కనిపిస్తుంది. ఇక్కడ పికప్ డీటెయిల్స్, అంటే పికప్ చేసుకునే వారి యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వారి యొక్క పేరు, ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబరు, బిల్డింగు, ఈమెయిల్ ఆప్షనల్, ఇది మనం ఇస్తే ఇవ్వచ్చు లేకపోతే లేదు. తర్వాత పిన్ కోడ్, తర్వాత కింద ఐడి ప్రూఫ్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఇక్కడ చూజ్ ఫైల్ పైన సెలెక్ట్ చేసుకొని మన యొక్క ఐడి ప్రూఫ్ ఏదైనా ఒకటి ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అంటే ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, ఈ విధంగా ఏదో ఒక ఫైల్ను మనం ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత పికప్ డీటెయిల్స్లో వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. మీరు ఫైల్ చూజ్ చేసుకునేటప్పుడు దానిపైన టచ్ చేస్తే మన మొబైల్లో ఉన్నటువంటి ఏదో ఒక ఫైల్, అంటే ఆధార్ కార్డు కానీ వేరే ఏదైనా ఐడి ప్రూఫ్ ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఫోన్ నెంబర్ కంపల్సరీ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాత డ్రాప్ డీటెయిల్స్ దాని కింద, అంటే డ్రాప్ డీటెయిల్స్ అంటే మనం ఎవరికైతే పార్సల్ను చేర్చాలనుకుంటున్నామో వారి యొక్క డీటెయిల్స్, వాళ్ళ యొక్క పేరు, వాళ్ళ అడ్రస్, బిల్లింగ్ నేము, ఈమెయిల్ కూడా అవసరమైతే ఇవ్వచ్చు లేకపోతే లేదు. తర్వాత పిన్ కోడ్, వారి యొక్క మొబైల్ నెంబర్, ఇవి కంపల్సరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు ఈ పేజీని కొంచెం పై స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు టోటల్ అమౌంట్ ఎంత అనేది కనిపిస్తుంది. దాని పక్కన పే ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఫిలప్ చేసిన తర్వాత పే ఆన్లైన్ పైన టచ్ చేస్తే మన పేమెంట్ గేట్వే ఓపెన్ అవుతుంది. అంటే గూగుల్ పే కానీ ఇంకేదైనా విధానంలో మనం పేమెంట్ను ఇక్కడ చేయవచ్చు. సో ఈ విధంగా మనం కార్గో ఆఫీస్కి వెళ్లకుండానే మన ఇంటిలోంచే మొబైల్ ఫోన్ ద్వారా కానీ, సిస్టమ్ ద్వారా కానీ మనం పంపించాలనుకున్నటువంటి పార్సల్ను మనం ఆన్లైన్లో పికప్ మరియు డ్రాప్ డీటెయిల్స్ ఇవ్వడం ద్వారా బుక్ చేసుకోవచ్చు. తద్వారా మన అమూల్యమైన సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ విషయం. మరి సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోను లైక్ చేసి మీ ఫేస్బుక్ మరియు వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.